ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం భూపతిపల్లి సచివాలయంలో తన తల్లి పింఛన్ను ప్రభుత్వం రద్దు చేసిందని వైసీపీ నాయకుడు సూరెడ్డి సత్యనారాయణ రెడ్డి బీరంగం సృష్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై సచివాలయం సిబ్బందిని వివరణ కోరగా వారికి సుమారు 24 ఎకరాలు పొలం ఆన్లైన్లో ఉండగా కుటుంబ సభ్యులందరూ ఒకే రేషన్ కార్డులో ఉండటంతో ప్రభుత్వం పెన్షన్ రద్దు చేసిందని తెలిపారు. రేషన్ కార్డులో ఉండగా ప్రభుత్వం గుర్తించిన తన తల్లి పెన్షన్ను రద్దు చేయడంతో కొడుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సచివాలయం సిబ్బందిపై దుర్భాషలాడుతూ ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేయడం గమనార్హం. మీ బుద్ధి పెట్టుకోవాలి జాతరు.